కొత్తపల్లి హనుమంతరావు మల్కజ్గిరి ఎమ్మెల్యే హైకమాండ్ను చెడుగుడాడుతున్న ఈ నేతపై బీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? హరీష్ గుర్రుగా ఉన్న గులాబీ బాస్ పట్టించుకోవడం లేదా? మైనంపల్లిని దారికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఎవరు? మైనంపల్లి పెడుతున్న కొత్త డిమాండ్స్ ఏంటి? మల్కజ్గిరి నుంచి మైనంపల్లికి టికెట్ కన్ఫర్మ్ అయింది. అయితే సమస్య అంతా కుమారుడు డాక్టర్ రోహిత్ విషయంలోనే వచ్చింది. మెదక్ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో కొన్ని నెలలుగా సొంత డబ్బుతో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ మాత్రం ఆయన్ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మైనంపల్లి పార్టీ హైకమాండ్పై ముఖ్యంగా మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ఓ మహిళా ఎమ్మెల్యేకు సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు. మెదక్ సీట్ను పద్మాదేవేందర్కు హరీష్ కోటాలోనే ఇచ్చారని మైనంపల్లి భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయన కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడిన ఆడియో కూడా వైరల్ అయింది. ఇంత జరిగినా పార్టీ హైకమాండ్ మాత్రం మైనంపల్లిపై చర్యలు తీసుకోలేదు. ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారింది. సాధారణంగా ఎవరైనా తోక జాడిస్తే వెంటనే కట్ చేసే కేసీఆర్ ఈ విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో ఏదో జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. మైనంపల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది హైకమాండ్కే అర్థం కావడం లేదు. ఆయన్ను దూరం చేసుకోవడం కేటీఆర్కు ఇష్టం లేదు. తాను వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు. ఇటు కవిత కూడా మైనంపల్లితో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని వీడొద్దని, కొంత వేచి చూడాలని ఆమె నచ్చజెబుతున్నట్లు సమాచారం. ఇటీవల అభిమానులతో సమావేశం తర్వాత మాట్లాడిన మైనంపల్లి ఓ బీఆర్ఎస్ ముఖ్యనేత తనతో మాట్లాడినట్లు చెప్పారు. కొన్ని రోజులు ఆగాలని సూచించారని అన్నారు. అది కవితే అని తెలుస్తోంది. కేటీఆర్ వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పినట్లు కవిత నచ్చ చెప్పినట్లుగా మైనంపల్లి క్యాంప్ అంటోంది. మరోవైపు హరీష్ రావు మాత్రం మైనంపల్లిపై చర్యలు తీసుకోవాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారని సమాచారం. తనపై ఇన్ని ఆరోపణలు చేసినా మైనంపల్లిని క్షమిస్తే చాలా మంది ఇలాగే చేస్తారని హరీష్ అంటున్నారు. దీంతో కేసీఆర్ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారని తెలుస్తోంది. పొలిటికల్ సర్కిల్స్ లో మరో ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ పై హరీష్ రావు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మైనంపల్లితో కావాలని అలా మాట్లాడించారని హరీష్ అభిమానులు కొందరు అనుమానిస్తున్నారు. మైనంపల్లిపై చర్యలకు వెనకాడడంతో ఆ డౌట్లు ఇంకా పెరుగుతున్నాయి.